వర్షాకాలంలో పిడుగులు పడడం సాధారణం. అయితే పిడుగులు ఎత్తైన చెట్లపై భవనాలపై పడుతుంటాయి. కానీ ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ దృశ్యాలను వెనుక కారులో వస్తున్న వారు ఫోన్లో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనం, పక్షుల కిలకిలా రావాలు, ప్రవహించే జలపాతాల మధ్య చినుకులను ఆస్వాదించడానికి ప్రకృతి ప్రేమికులు చాలా మంది బయలుదేరుతుంటారు. అయితే వర్షం ఎంత రొమాంటిక్ గా అనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. తరచూ భారీ వర్షాల కారణంగా ఆకాశం నుండి మెరుపులు, పిడుగుపాటు ఘటనలు చూస్తుంటాం. పిడుగుపాటుతో ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. అయితే పిడుగు పడే దృశ్యాన్ని ఎప్పుడైనా లైవ్ లో చూసారా? పిడుగుపాటుకు గురైన వ్యక్తికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా? లేదు కదా. ఇదిగో ఈ వీడియో చూడండి. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. ఆశ్చర్యకరంగా ఆ షాకింగ్ ఘటనను వెనక కారులో వస్తున్న అతని భార్య తన ఫోన్లో బంధించింది. ఆ తర్వాత పిడుగుపాటు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ షాకింగ్ పిడుగుపాటు ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఎడ్వర్డ్ వాలెన్ అనే వ్యక్తి తన భార్య మిచెల్తో కలిసి వర్షాన్ని ఆస్వాదించడానికి చెరో కారులో విహారయాత్రకు వెళ్లారు. మిచెల్ తన ఫోన్లో కుండపోత వర్షాన్ని రికార్డ్ చేసింది. సుందరమైన పరిసరాలను చూసి ఆమె మనసు పులకరించిపోయింది. ఇక ముందు ట్రక్లో ఎడ్వర్డ్ ప్రయాణిస్తుండగా అతని భార్య వీడియో తీస్తోంది. ఈ సమయంలోనే భారీ శబ్దంతో ఆకాశం నుంచి మెరుపు వచ్చి నేరుగా ఆమె భర్తపై పడింది. ట్రక్ నుంచి మంటలు, నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన ఆమె కెమెరాలో రికార్డ్ అయింది. ఈ భయానక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కాగా పిడుగుపాటుతో గాయపడిన ఎడ్వర్డ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎడ్వర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీ అదృష్టం బాగుంది గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.